తెలంగాణ రాష్ట్రంలో నుంచి నందమూల నుంచి జనసేన పార్టీ నాది అని చెప్పేసి నమ్మి ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్క జన సైనికుడు కూడా నేను మరొకసారి పాదాభి వందనాలు చేస్తా ఉన్నా. ఇకపోతే ఆరున్నర దశాబ్దాల ఆకాంక్ష ఫలించింది, స్వరాజ్య స్వప్నం సిద్ధించింది, 4.5 కోట్ల ప్రజల కళ నెరవేరింది, ఉద్యమాల పురిటి గడ్డ ఎన్నో బాలనిష్టాలను భరించి ఈ రోజు ముందుకు లేచి తెలంగాణని సాధించుకుంది. కానీ మళ్ళీ ఉద్యమాలు చేసే రోజులు చేస్తా ఉంది ఈనాడు ఈ ప్రభుత్వం. వాస్తవమా కాదా అని చెప్పేసి నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నా. అవునా కాదా? ఎందుకనంటే ఇక బండెడక బండి గట్టి నైదాము సరి కరోడా బిడ్డ గుర్తు పెట్టుకో. ఏ పండ్లమైనా సరే రాబోయే 2023 సంవత్సరంలో ఖచ్చితంగా నీ పండికి తూట్లు పడతాయి. దాంట్లో జనసేన పార్టీ ముందుంటుందని చెప్పేసి మరొకసారి నేను చెప్పదలుచుకున్నా. ఇకపోతే అందరూ అంటారు జనసేన పార్టీ తెలంగాణది కాదు బిడ్డ అని చెప్పేసి. ఎవరిరా బాయ్ చెప్పింది? తెలంగాణలో పురుడు వస్తున్నటువంటి జనసేన పార్టీ ఆంధ్రలో ఈ రోజు బాగా తోలుతున్న పార్టీ. రాబోయే కాలంలో 2 రాష్ట్రాలను కలిపి ఏదైనటువంటి ఏకైక పార్టీ అని చెప్పి జనసేన పార్టీ అని చెప్పాలనుకున్నా. ఇకపోతే మరొకసారి నేను గుర్తు చేస్తా ఉన్నా బిడ్డ, నీ ఎంత పోకడ ఏదైతే ఉందో అది కరెక్ట్ కాదని చెప్పేసి జనసేన పార్టీ మరొకసారి నేను హెచ్చరిస్తున్నా. ఎందుకనంటే నీ కూతురు రైతులతో పెట్టుకున్న వైనం ఎక్కడ దాకొచ్చిందని చెప్పేసి మరొకసారి ప్రభుత్వాన్ని గుర్తు చేస్తున్నా. అన్నదాత సుఖీ భవ అన్నదాతో పెట్టుకున్న ఇప్పటి వరకు ఏ పార్టీ కూడా ముందర పడలేరు. అందుకే నీ బిడ్డకు బుద్ధి చెప్పి ఇంట్లో కూర్చోబెట్టుకున్నాడు అని చెప్పేసి మరొకసారి నేను చెప్పదలుచుకున్నా. ఇకపోతే తెలంగాణలో జనసేన పార్టీ సాధించినటువంటి ఘనతలు చాలా ఉన్నాయి. ఎందుకనంటే తెలంగాణలో జనసేన పార్టీకి ఏమీ లేదు, బీజం లేదని చెప్పేసి అంటున్నావు బిడ్డ. డెఫినెట్గా చెప్తున్నాం, మేము మాది ఫాలోవర్స్ కాదు, సింహాలను తయారు చేసే పార్టీగా కాదా, గట్టిగా పవన్ అన్నకు వినబడంత గట్టిగా, తెలుగు రాష్ట్రాలకు వినబడంత గట్టిగా, 13,000 గ్రామాలకు వినబడంత గట్టిగా. థ్యాంక్ యూ మిత్రులారా.